ప్రభువుని జీవం కోసం నమ్ము అన్నాడు. మనుషులు దేని కోసం నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు? ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులు అందరికంటే, ఈ నమ్మని వాళ్ళందరికంటే మనం ఏమైపోతామంట? దౌర్భాగ్యులా. ఈ జీవిత కాలం కోసం నమ్మారా? ఇక్కడ డబ్బు కోసం నమ్మారా? ఇక్కడ రోగాల కోసం నమ్మారా? ఇక్కడ ప్రభు ఏదో ఇస్తాడని నమ్మారా? ఈ జీవిత కాలం కోసం నమ్మారా? మరో జీవితం మీకు వద్దా? చచ్చిపోయిన తర్వాత తిరిగి లేవరా? ఆ లేవడానికి ఈ జీవితాన్ని ప్రభుకి ఇవ్వరా? పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకరా? సువార్త చేయరా? దేవుడి కార్యాలయంలో ఉండరా? ఈ జీవితమేనా? ఈ 60-70 సంవత్సరాల జీవితమైన దెయ్యం మిమ్మల్ని మోసం చేసిందా? 60-70 సంవత్సరాలకే దేవుడు నమ్ముతారా? తర్వాత దేవుడు వద్దా? జీవాన్నిచ్చేవాడైనా జీవాధిపతి యేసుక్రీస్తుల వారానికే. యేసుక్రీస్తుల వారికి మరొక పేరు జీవాధిపతి, జీవానికి అధిపతి. మీకు జీవాన్ని ఇస్తాడు, చనిపోయిన తర్వాత మీకు ఒక బ్రతికిస్తాడు. దానికోసం రండి ప్రభు దగ్గరికి. వద్దండి, ఈ జీవిత కాలమే ఇక్కడుండే ఆశల కోసం మనం ప్రభువుని నమ్మితే ఆయన సిలువ త్యాగం వృధా అయిపోతుంది. ఆయన అంత దారుణమైన సిలువ యాగం జరిగించింది చిన్న చిన్న రోగాలు తీయడానికి కాదు, నీ పాపం తీయాలి. పాపం ప్రాముఖ్యం.